రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. స్పీకర్ గారు వర్సెస్ టీడీపీ వ్యవహారం చూస్తున్నాం. స్పీకర్ గారు మాట్లాడిన మాటలు ఆ మధ్యకాలంలో దాదాపు ఒక 15 రోజుల క్రితం 20 డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు శ్రీకాకుళం జిల్లాలో ఒక బహిరంగ సభలో ప్రజాసభలోనే మాట్లాడిన మాటలు, దాని ధర్మిళ టీడీపీ దానికి సంబంధించి మళ్ళీ సేమ్ అదే పదాలతో స్పీకర్ గారిని మాట్లాడుతున్న తీరు మంచిది కాదు. ఇది మంచి పరిణామం కాదు. నిజానికి ఆయన మాట్లాడడం మంచిది కాదు, ఆయన అన్నాడు కదా అని చెప్పి మరి వీరు స్పీకర్ గారి మీద వీరు ఏదైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటే, కౌలన్ షద్దర్ ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఉంటే స్పీకర్ గారి మీద వీరు ఇవ్వచ్చు. కానీ వీరు ఇవ్వకుండా వీరు కూడా మళ్ళీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి ఏదేదో వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు మాట్లాడితేనేమో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు నోటీస్ ఇస్తే మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఎట్ ది సేమ్ టైం నిన్న దొరిన అంత పెద్ద బండబూతు దొరిన దాని గురించి మరి ఏం చెప్తారు అనేది ఒక అంశం. రెండో వైపు మా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రులు, అదే క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ప్రతిపక్ష నాయకుడు గురించి మాట్లాడుతున్న పదాలు నిన్న కూడా చూసాం మనం, విమర్శించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు పద్ధతులు కానీ, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న వ్యవహారం కానీ సరిగా లేకపోవచ్చు, లేదా ఆయన పరిపాలన తీరు సరిగా లేకపోవచ్చు, ఆయన చేసినవన్నీ తప్పుడు పరిపాలన అయి ఉండొచ్చు గతంలో, అందుకే ప్రజలు పక్కన పెట్టారు. అలాంటి వాటిని విమర్శించవచ్చు, తప్పలేదు, విమర్శించకూడదని ఎవరు లేరు. కానీ కుక్కలు, నక్కలు, పందులు ఇలాంటి భాష, శ్మశానాలు ఇలాంటి భాష ఇవన్నీ వస్తున్నప్పుడు మరి దీని అంతటినీ ఎలా చూడాలి? వీళ్ళకి ఏ ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలి సమాజం? ఎవరికైనా అది ఆ పార్టీ ఈ పార్టీ అయినా ఎవరికి ఏ నోటీసులు ఇవ్వాలనే దాని మీద అసలు ఏం తోచట్లేదు. దీని మీద ఏం డిబేట్ పెట్టాలి, ఏం చర్చించాలి అనేది కూడా తోచట్లేదు. నిజానికి చెప్పాలంటే అందరూ అలాగే తయారైన పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు రఫీ గారు, దీన్ని ఎలా చూడాలి? అంతకుముందు కూడా నేను ఇదే మీతోనే పాటు ఉన్నాను డిబేటు. స్పీకర్లు తప్పులు చేసినట్టుగా మనం చూసాము, వాళ్ళు రాజ్యాంగాన్ని పాలించే సరిగ్గా అనుసరించలేదు అనేది చూసాను. తప్పితే ఇలా మాట్లాడిన స్పీకర్లు అయితే నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయితే నేను చూడలేదు సార్. ఇంతకుముందు స్పీకర్లు కొన్ని నిర్ణయాల్లో వాళ్ళు పక్షపాతంగా వ్యవహరించారు వాళ్ళ పార్టీ అధినాయకుడికి అనేటువంటిదే మనం చర్చించాం. కానీ ఇలా మాట్లాడినటువంటి ఆ దిగజారుడు మాటలు ఆయన మాట్లాడటం, ఆయన మాట్లాడిందే మళ్ళీ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వాటిని ఉటంకిస్తూ ఆయనకి ఆపాదిస్తూ మాట్లాడటం అనేది ఇది మంచి పరిణామం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇప్పటికే ఆ రెండు పార్టీల మీద ఉప్పు నిప్పుగా ఉన్నాయి. ప్రతి అంశంలో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆదర్శమైనటువంటి అసెంబ్లీని తీసుకొస్తాము, ఇది భారతదేశంలోనే ఇది ఒక మోడల్ అసెంబ్లీని తెస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇది ఏ రకమైనటువంటి మోడలు? వాళ్ళ రాహుల్ గాంధీ మీద ఒక కేసు సుప్రీంకోర్టులో జరిగింది, ఇది చెప్పాడు, అది కోర్టుకు వెళ్ళింది. ఆయన ఎంపీ కాబట్టి లోక్సభలో ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వచ్చు, కానీ కోర్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అధికారం స్పీకర్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాని మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. మరి వీళ్ళు కూడా ప్రతి నోటీసు ఇస్తారు, ఇచ్చినప్పుడు ఆమోదించరు కదా. ఇప్పుడు స్పీకర్ రూల్స్ స్పీకర్ మీదే ఇవ్వచ్చా, ఇవ్వచ్చా చూడాలి, ఇవ్వచ్చా, ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తారు, అంతేలేండి. ఇప్పుడు కోర్టు అనేది కూడా ఉంది కదా. ఇప్పుడు స్పీకర్ ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చెప్పచ్చు. ఇప్పుడు సోనియా గాంధీ గారి గురించి చెప్పటం, సోనియా గాంధీ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ దేశాన్ని ప్రతిపక్ష నాయకురాలుగా చేసింది, ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంది ఆమె, ఆమెకి ఇంకా దొంగ పౌరసత్వం విషయంలో సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కూడా కేసు వేసాడు, అది కాదని చెప్పేశారు. ఎన్నిసార్లు దాన్ని మాట్లాడతారు? పైగా ఆ మాట చెప్పడం అంటే ఒక మహిళతో పాటు ఆ తిట్టు మనం కూడా చెప్పలేమని చెప్పి అనుకున్నాం, అది కూర్చి చెప్పడం అంటే కూడా చాలా బాధగా ఉంది సార్. అక్కడ ఊతపదం లాగా ఉంటుంది ఆయనకి. ఇప్పుడు సోనియా గాంధీని మనం ఎలా చూస్తాం? తన భర్త ఈ దేశం కోసం ఒక తీసుకున్న నిర్ణయం మీద ప్రాణాలు అర్పించినటువంటి ఒక వ్యక్తి, ఒక మాజీ ప్రధానమంత్రి భార్యగా చూస్తాం కదండి. ఆయన భార్య అయినా ఎవరి భార్య అయినా అలా మహిళల విషయంలో ఆమె ఉందాగానే ప్రవర్తించింది, ఎవరి పట్ల మాట్లాడలేదు స్పీకర్ గారు. కాబట్టి ఆయన నిన్న మాట్లాడిన దాన్ని విత్డ్రా చేసుకుంటున్నానని చెప్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదో పొరపాటున నేను నోరు జారాను కాబట్టి నేను ఇలా మాట్లాడుకో, ఇది కూడా ఆయన చెప్పింది దాన్ని బట్టి, ఇది ఒక ఆదర్శమైన అసెంబ్లీని తీసుకొస్తాను. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న విభేదాల దృష్ట్యాను, లేకపోతే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే సరే ఇక్కడ స్పీకర్ అయినా ఆయన నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గర మాట్లాడుతూ మరి అది కొంచెం జోష్లో మాట్లాడారా, ప్రజలను చూసేసరికి ఏం మాట్లాడితే తెలియదు. ఆ రోజైతే కొన్ని పదాలు దొరికిన మాట నిజమే,
నీ గుడ్డలు కూడా తీసుకొడతాం సంథింగ్ సంథింగ్ ఏదో అన్నారు ఆయన. దాన్ని మీరు అసెంబ్లీలోనే సవాల్ చేయొచ్చు లేదా విమర్శలు చేయొచ్చు, కానీ అంతే స్థాయిలో ఒక రకంగా ఏమన్నా అంతకు మించిన మోతాదులో సేమ్ పదాలు గట్టిగా దురుసుగా మాట్లాడుతూ స్పీకర్ని అనడం కూడా మరి అంటే అవతల వాళ్ళు అన్నారు కాబట్టి మనం కూడా అనాలని ఏమైనా రూల్ పెట్టుకున్నారా? ఇప్పుడు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు, సరే ఆ నోటీసులు వీళ్ళకు వర్తిస్తాయా మరి అటు కూడా వెళ్తాయా నోటీసులు తెలియదు కానీ చెప్తున్నా అసలు అంత ఆ స్థాయిలో ఎందుకు అనడం? సున్నితంగా తిరస్కరించవచ్చు, సున్నితంగా విమర్శించవచ్చు, ఆయన తిట్టినా కూడా వీళ్ళు బుద్ధిగా మాట్లాడదని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ, రవికుమార్ గారు, రవికుమార్, లోకేష్ గారు, లోకేష్ గారు కానీ, లోకేష్ గారు రాసిన ఉత్తరంలో ఒక్క పదమన్న అన్కాన్స్టిట్యూషనల్ లేదు, అన్పార్లమెంటరీ, అన్కాన్స్టిట్యూషనలే కాదు కనీసం దానికైనా తక్కువ మోతాదు ఉండే అన్పార్లమెంటరీ వర్డ్ ఒక్కటి లోకేష్ బాబు దాంట్లో ఉంటే చూపించమనండి ఎవరినైనా. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానీ, లేకపోతే స్వయానా ఆ కోన రవికుమార్ గారు ఆయన మేనల్లుడు, స్పీకర్ గారి మేనల్లుడు, పైగా ఆయన భార్యకి స్వయాన సొంత తమ్ముడు, ఆయన మాట్లాడిన దాంట్లో కూడా వాళ్ళ అక్క భర్త ఒక్కటైనా అన్పార్లమెంటరీ ఉందేమో చూపించండి. దాన్ని దీన్ని కేవలం ఆయన నేరాన్ని కప్పెట్టుకోవటానికి లేని దాన్ని వీళ్ళు ఎదురుదారి తప్ప అది వాస్తవం కాదు. ఏదన్నా ఉంటే ఒక్క పదం చూపించండి. మేము చెప్తున్నాం స్పష్టంగా ఈరోజు బట్టలు ఎప్పదీసి ఇచ్చేస్తామని ప్రతిపక్ష నేతని అనటం, ప్రతిపక్ష నేత యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్కు ఉంటుంది, కాపాడాల్సిన కంచాయి చైన్ వేసింది. మేము ఇదిగో బట్టలు ఓడదీసి ఇచ్చేస్తామన్నారు, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది అన్పార్లమెంటరీ. అదే రకంగా నిన్న సోనియా గాంధీకి మా వాళ్ళకి లింక్ చేసి మీరు ఎవరు అనలేకపోతున్నారు, పత్రికలో కూడా వచ్చిన మేరకే నేను చెప్తాను, తనం అంటే ఏంటి, డాష్ డాష్ తనం, ఇంత దారుణమైన మాట మాట్లాడిన తర్వాత నేను దాక మా సోదరులు నారాయణమూర్తి గారు, రాజకీయ సోదరులు, నైతిక విలువలునే మా ముఖ్యమంత్రికి అన్నారు. నైతిక విలువలు ఉంటే ఇమీడియట్గా డిస్మిస్ చేయాలి కదా. చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారిని అంత వేగంగా అంత ఇదిగా చేసినప్పుడు ఎంతకన్నా ఘోరం కదా. నైతిక విలువలు ఉంటే ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఆయనే ఆయన చేత అనిపించకపోతే ఇమీడియట్గా డిస్మిస్ చేయాలి కదా ముఖ్యమంత్రి. అందువల్ల ఈ నేరం నాది కాదు, ఆకలిది అన్నట్టు ఆయన నేరం ఎవరు, స్పీకర్ గారి నేరం, స్పీకర్ గారిది 30% అయితే 70% ముఖ్యమంత్రి గారిది. ఇటువంటి అతన్ని స్పీకర్గా పెట్టడం, ఇంత ఘోరమైన వ్యవహారం చేసిన ఇంకా తొలగించకపోవటం, డిస్మిస్ చేయకపోవటం ముఖ్యమంత్రి గారిదే, ముఖ్యమంత్రి గారు ఎంతైనా విమర్శించవచ్చు, ఎంతైనా రాజకీయపరమైన ఆరోపణలు ఎన్నైనా స్పీకర్ గా ఉంటే నోరు కట్టేసుకుని ఉండాలని లేదండి, ఎంతైనా మీ ఆరోపణ చేయొచ్చు, తప్పేమి పాలసీ మ్యాటర్స్ మీద భాష దారుణమైన భాష, అది అది ముఖ్యమంత్రి గారు సమీక్షించాల్సింది. నేను అసలు ఇంకా చూడలేదు, నేను ఎందుకు చూడలేదు కానీ చూడనట్టు తప్పించుకుంటా. ఏమంటానంటే మా ఆడాళ్ళు వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలని పదాలు వాడలేదు ఈయన. అట్లాంటి వాళ్ళ ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒక యాస ఉంటుంది, నాకు ఈస్ట్ గోదావరి నాకు ఒక యాస ఉంటుంది, తెలంగాణ రాయలసీమలో ఒక యాస ఉంటుంది, అది తిట్టులా కనపడుతుంది, రాయల తెలంగాణలో కూడా అంతే. కొన్ని పదాలు అట్లాంటి ఏమైనా మాట్లాడి ఉండొచ్చారేమో ఉన్నారేమో, కానీ మాల్యాద్రి గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనిపించారు. అసలు ఏమన్న పద్ధతి ఉందా అది మాట్లాడడానికి? అది కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడో లోకల్లో ఉండి, లోకల్లో ఊళ్ళో ఎక్కడో ఏదో కార్యక్రమంలో, అవును ఇది నిజం కదా, వీళ్ళు చీకట్లో చిదంబరాన్ని కలిసి అదే సోనియా గాంధీతో, సోనియా గాంధీ గారు అందాం పెద్ద సోనియా గాంధీ గారితో లాలుచీపడి దొంగ కేసులు పెట్టడం అయితే నిజమే కదా. ఆ సందర్భంలో ఆయన లాంగ్వేజ్లు ఏమైనా అన్నాడేమో, కానీ ఆయన అసలు సౌమ్యుడు. ఆయన ఎవరు, ఎవరైతే మన స్పీకర్ గారు ఉన్నారో సౌమ్యుడు. అట్లాంటి మీరు దురుద్దేశంతో ఆరోపణలు చేస్తారంటే చెయ్యండి, మీ మీ నైతిక విలువలు మీవే, ప్రజలు చూసుకుంటారు. వాళ్ళు ఇంతకుముందు స్పీకర్ గారిని పెట్టినందుకు ఓకే, ఆయన పరమపదించారు, చనిపోయారు, ఆయన అన్ని హింసలు పెట్టారు మీరు, పాపం ఆయనకే తెలియాలి అది.
దేవుడు తెలియాలి, మీకు తెలియాలి. ఆయన మాట్లాడినట్టు, ఆయన మాట్లాడినట్టుగా, ఆయన మాట్లాడినట్టుగా లేడీస్ కిచెన్ లో ఉండాలి, కారు షెడ్ లో ఉండాలి, ఇంకోటి ఇంకోటి చెప్పాడు కదా, చెప్పాడు. నేనేమన్నానంటే ఈయన ఆ సందర్భం వేరేది అయి ఉండొచ్చు, దాన్ని వీళ్ళు 10 సార్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒక స్పీకర్ని అగౌరవపరుస్తాను అంటే అది నో డౌట్ సార్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మేము మనం చూస్తున్నాం కదా, దాదాపు 25 ఏళ్ళ నుంచి స్పీకర్లను చూస్తున్నాం, ఎమ్మెల్యేలను చూస్తున్నాం, మంత్రులను చూస్తున్నాం, రాజకీయాలు చూస్తున్నాం. స్పీకర్లను అనుచితంగా మాట్లాడకూడదు. కరణం బలరామ కృష్ణమూర్తి ఇలాగే మాట్లాడితే నాదెల్ల మనోహర్ అనుకుంటా సబ్జెక్టు గారు, కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కరణం బలరామ కృష్ణ గారు ఇలాగే మాట్లాడితే 6 నెలలు సస్పెండ్ చేశారు. తర్వాత సారీ చెప్పాడు ఆయన, సారీ చెప్పినాక హౌస్ లోకి వచ్చాడు ఆయన. స్పీకర్ అనకూడదు, కానీ స్పీకరే అంటే కరణం బలరామ కృష్ణమూర్తి కూడా ఊళ్ళోనే అన్నాడు. ఆయన అద్దంకి నియోజకవర్గంలో ఒక మీటింగ్ లో అన్నాడు స్పీకర్ ని, ఆయన ఒప్పుకున్నాడు తప్పు చేసినట్టుగా. అంటే దాన్ని సభాకులు నోటీస్ ఇస్తే నేను ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదు, తర్వాత సస్పెండ్ చేశారు, తర్వాత ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు, ఒప్పుకోవాలి. అది 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 ఒక రకంగా చెప్పాలంటే అది మంచి స్పీకర్ కూడా. ఇప్పుడు కోడేశ్వర ప్రసాద్ గారు కూడా మీరు ఇందాక అన్నారు కదా, ఆయన సారీ చెప్పారు, ఆయన కూడా ఒప్పుకున్నాడు, సారీ చెప్పారు, చేశారు, ఒప్పుకున్నారు. ఈయన ఏ సందర్భంలో అన్నాడు, ఆయన మాట్లాడతారు దాని గురించి, దాని పెద్ద ఏ సందర్భంలో సార్ బూతులు మాట్లాడడానికి, ఏ సందర్భంలో అయినా బూతులు మాట్లాడారు. రామకోటే గారు ఈ బూతుల పంచాంగాన్ని ఎలా చూడాలి, తిట్టుకోవచ్చు, తిట్టుకోవడం విమర్శించుకోవచ్చు, ఎంత ఎంత గట్టిగానైనా విమర్శించుకోవచ్చు, ఎంత ఘాటుగానైనా విమర్శించుకోవచ్చు. స్పీకర్ అయినంత మాత్రాన ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించకూడదనో, రాజకీయంగా మాట్లాడకూడదనే లేదు. ఆయన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అక్కడికి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రజలతో మమేకమవుతారు, ఆ సందర్భంగా ఇతర పార్టీలు అధికార పార్టీ చేస్తున్న మంచి పనుల్ని విమర్శిస్తే అధికార పార్టీకి చెందిన ఆయన విమర్శించవచ్చు కూడా, అందులో కూడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఆయన మాట్లాడడం, దానికి ప్రతిగా మళ్ళీ వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు మాట్లాడితే సభాహకుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం, మరి ఈ నోటీసులకు ప్రతిగా ఆ నోటీసులు ఉంటాయా ఉండవా ఎవరు ఇవ్వాలి తెలియదు, అది మరి కోర్టు ఇవ్వాలా లేకపోతే వీళ్ళు వీళ్ళే చూసుకుంటారా తెలియదు. మళ్ళీ ఇంకోవైపు ఒక మంత్రి గారు అదే క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని నిన్న చూసాం, ఇంకా ఈ పదాలు అయితే ఇంకా చెప్పలేని పదాలు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఒక రకమైన ఏవగింపు కలవట్లా రాజకీయాల మీద, మహారాష్ట్ర కంటే ఏవగింపుగా ఉండట్లా. అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు, తప్పేనండి, ఇవన్నీ అన్నీ తప్పే, తప్పు కాదు. వాళ్ళు అన్నామని మేము అంటామని చెప్పండి, పోను పై పని అయిపోద్ది. వాళ్ళు అన్నారు కాదు, మేము కూడా అంటామని చెప్పండి. రామకోటే గారు ప్లీజ్, రామకోటే గారు వినిపించట్లేదా బాబు, సౌండ్ వినపట్ల చూడమ్మా. రామకోటే గారు ఈ బూతుల పంచాంగం మీద మీ ఒపీనియన్ ఏంటి? హలో స్పీకర్ రామకృష్ణ గారు ఇచ్చాడు. రైట్ రామకృష్ణ గారు, సార్ రామకృష్ణ గారు సేమ్ క్వశ్చన్ మీకు రామకోటే గారు మళ్ళీ తీసుకుంటానులే. ఈ ఒపీనియన్ ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద, ఇది ఎంతవరకు కరెక్ట్ గా కనిపిస్తుంది? సార్ స్పీకర్ అనే ఆయన మనం గతంలో కూడా చూసాం, చాలా మంది స్పీకర్లు నేను అన్బయాస్డ్గా ఉంటాననే ఉద్దేశంతో స్పీకర్గా ఎన్నికవ్వగానే ఆ పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి స్పీకర్ చైర్లో కూర్చున్న చాలామంది ఆదర్శవంతులను చూడటం జరిగింది. సో అటువంటి స్పీకర్ వ్యవస్థలో స్పీకర్గా కూర్చొని ఒక పెద్ద మనిషి అంటే ఈ మొత్తం వ్యవస్థను నడిపే దాంట్లో ఆ వ్యవస్థను నడపాల్సిన దగ్గర ఆయన ఒక అందరికీ హెడ్, అటువంటి హెడ్ నోరు జారి మాట్లాడితే ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ మాటలు మాట్లాడారో ఆ మళ్ళీ దానికి ఇంకొక దుర్మార్గమైన కవరింగ్ లెటర్ ఏంటంటే భాషని యాసని కూడా మళ్ళీ దాన్ని కవర్ చేసుకునేదానికి వాడటం. ఏ భాషలో అయినా ఏ యాసలో అయినా బూతు బూతే తిట్టు తిట్టే తప్ప గౌరవంగా గారు అనే దగ్గర రాలేదు. రాయలసీమలో ఏకవచనం మాట్లాడతారు అనే దగ్గర మాట్లాడితే మనం ఒప్పుకోవచ్చు, కానీ బూతులు మాట్లాడి బూతుకు కూడా భాషకి యాసకి సంబంధం పెడితే ఇంకా అంతకు మించి వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడం ఎంత దౌర్భాగ్యం అనేది చూడాల్సిన పరిస్థితి. సార్ ఇవాళ రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎవరన్నా కూడా
ఆ లాంగ్వేజ్ మరి ఏ రకమైన ఇది ప్రజలకి ఏ రకమైన సందేశం, లేకపోతే చిన్న చిన్న పిల్లలకి పౌరులకి ఏ రకమైన ఆదర్శంగా వీళ్ళు నిలబడతారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సార్, స్పీకర్లుగా కూర్చున్న తర్వాత అప్పుడు దాకా ఫ్రెండ్స్ అయినా కూడా స్పీకర్ చైర్తో కూర్చున్న తర్వాత కింద కూర్చున్న ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు గారు అని సంబోధిస్తారు. వీళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్గా అధ్యక్ష అని మాట్లాడాల్సిన పరిస్థితి వదిలిపెట్టి సేమ్ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న మనిషి అపోజిషన్ పార్టీ లీడరు అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసలు సార్ మీరు గమనించండి రాజకీయాలు కూడా నాకు తెలిసినంత మటుకు స్పీకర్లు ఎవరు కూడా స్పీకర్ అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడింది మనం ఎక్కడ గమనించలేదు సార్. పాలసీ ఇష్యూస్ మీద ఒకటి రెండు మాటలు అవును కాదు లేకపోతే అసెంబ్లీలో చర్చించి చెప్తామని మాట్లాడిన మాటలే చూసాం తప్ప మనోహర్ గారు వీళ్ళందరికంటే వయసులో చిన్నవాళ్ళైనా స్పీకర్లుగా అద్భుతంగా పనిచేశారు, ఎలాంటి వివాదం లేకుండా. ఎటువంటి తప్పు మాట్లాడు యా సో అంత డిగ్నిఫైడ్గా డిగ్నిటీతో మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థని ఈ రకంగా దిగదార్చి మాట్లాడడం అనేది అది బహుశా అదే సార్ విపరీతమైన కోపం ఒకరి మీద ఒకరికి, విపరీతమైన ద్వేషం ఒకరి మీదకి ఒకరు పెరిగిపోయిన తర్వాత బహుశా బాస్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఒకరి మించిన ఒకటి దుర్మార్గం భాష మాట్లాడుతున్నారా అనేది చూడాలి. దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఎండ్ ఆఫ్ ది డే ఎవరు కంట్రోల్ చేయాలంటే వాళ్ళ బాసులు నియంత్రించాల్సిన పరిస్థితి. వాళ్ళ బాసులు ఈ భాషను ఆస్వాదిస్తూ నువ్వు అద్భుతంగా తిట్టావు అని సార్ మొన్న ఒక వారం నాడు ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన భాషని ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్గానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి గారు ఆ భాషని దాన్ని ఆపాలా అడ్డుకట్ట వేయాలా లేదా పైగా మాట్లాడేది ఏంటంటే ఆదర్శవంతమైన పరిపాలన. యా నిన్న కూడా ఒక మినిస్టర్ గారు అదే భాష. సో ఈ రకంగా ఆ భాషని ఎంత ఖూనీ చేసి మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎక్కువ మార్కులు వేస్తున్నారు అనేది ఆలోచించుకోవాల్సిన సహజంగా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏదో పెయిన్కి ఎవరైనా కానీ ఆ భాష మాట్లాడకూడదు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏదో బాధతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఏదన్నా ఒకటే అరా నోరు జారితే అంత ఇంత ఆలోచించాల్సి కానీ అధికార పక్షంలో మంత్రులుగా కొనసాగుతూ ఆదర్శవంతంగా నిలవాల్సిన మీరు ఈ రకమైన భాష వాడి బహుశా తెలుగు ప్రజల యొక్క దీన్ని మీరు అగౌరవపరుస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం సార్. రామ్ కోటయ్య గారు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడాలని ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులు గురించి కాదు ఇక్కడ స్పీకర్లు ప్రతిపక్షాల నాయకులు తోలుకు రావాలంటారు. తోలుకు రావడం అనేది బూత్ కాదండి, తోలుకు రావడం బూత్ కాదు, తోలుకు రావడం నోరు తెరిసి స్పీకర్ గారు అన్న పదం వాడాల్సి వస్తుంది. దానికి దీనికి మీరు ఆ పార్టీ అధికార ప్రతినిధి కానీ కొంచెం ఇందాక ఆయన మహారాష్ట్ర విషయం వచ్చినప్పుడు రామ్మోహన్ గారు సిన్సియర్ గా చెప్పారు బీజేపీకి ఇది కొంచెం ఇబ్బందికరమైన రామ్మోహన్ గారు వెంకటకృష్ణ గారు అయ్యా చెప్పండి. ఒక ఉత్తమమైన టాపిక్ కు మీరు తెరలేపారు, చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్య తరచు మనం వింటున్నాం చాలా బాధాకరమైనటువంటి విధానాల్లో ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ వాళ్ళు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే విధానం ఈ మధ్య కాలంలో ఒక ఎమ్మెల్యే ఇంకొకళ్ళు మాట్లాడే విధానం చూసిన తర్వాత ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అది అంతటితో ఆగిపోలేదు. ఈ మంత్రులు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి సభాపతి అయినటువంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే ఇవాళ మిత్రుడు నారాయణమూర్తి గారు ఏమంటున్నారంటే లేదు ఆ ప్రాంతీయ భాష యాస వాళ్ళ శైలి వాళ్ళ యొక్క విధానం చాలా అద్భుతం, ఈ విధానంలో మాట్లాడటంలో వచ్చిన తప్పేమి లేదు అంటున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఇవన్నీ సామాన్యమైన ఎందుకంటే కాదు నారాయణమూర్తి ఒక విషయం వినండి దయవుంచి. ఎందుకంటే ఏదైతే మనం ప్రజల్ని గౌరవంగా చూసేటువంటి ఒక స్థానం ఉందో ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు మాట్లాడే భాషకి విరుద్ధంగా మాట్లాడే విధానాన్ని చూస్తే సిగ్గేస్తుంది వాస్తవంగా. ఎందుకంటే నేను చాలా 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 డిబేట్లో దాదాపుగా 2600 డిబేట్ల వరకు నేను పాల్గొన్నాను. ఎక్కడా కూడా భాషలో కానీ వ్యక్తుల్లో కానీ వ్యక్తీకరించడంలో కానీ ఎక్కడా కూడా మనం ఒకరినొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఇప్పుడు ఒక డిబేట్ ఛానల్స్ లో కూడా చాలా అసభ్యకరమైన పరిణామాలకు వెళ్తున్నాయి. నాకు తెలిసినంత వరకు వెంకటకృష్ణ గారి ఛానల్లో చాలా వరకు వీటిని నియంత్రించి చాలా వరకు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. కానీ చాలా విషయాల్లో కొన్ని ఛానల్స్ లో ప్రోత్సహిస్తున్నారనే విధంగా వెళ్తున్నాయి. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను ప్రోత్సహించి దాన్ని ముందు తీసుకెళ్తున్నారని, అసలు అక్కడికక్కడ లైవ్ కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. దానికి మీరు యాసకి ముడిపెట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే ఇందాక రామకృష్ణ చాలా క్లియర్గా చెప్పాడు, తమ్ముడు ఎవరైనా చూడాలి కదా నేను అంటున్నా. మీరు దాన్ని వేయించలేను సార్, నేను నేను నిన్న కూడా పదం వాడలేదు, వేయించలేను నేను, వేయించలేను నేను ఆ పదం. నాకు యూట్యూబ్ లో పంపించండి సార్, ఆయన చూస్తారు. రైట్, ఎనీవే ఇక మరి దాన్ని మనం చూద్దాం. మంత్రులని స్పీకర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారు, లేతే మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఎలా స్పందిస్తారు, అలాగే తమ పార్టీ నాయకులు కూడా అదే భాషతో ఎదురుదాడికి దిగడాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలాగా కంట్రోల్ చేస్తారు, వీళ్ళందరూ కలిసి కాస్త కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారా, లేకపోతే ఈ తెలుగులో బూతులు ఉంటాయి కాబట్టి అందరూ ఇంగ్లీష్ మాట్లాడండి, బూతులు లేకుండా అంటే కొంత ఒకవేళ ఇంగ్లీష్ లో తిట్టుకున్నా ప్రజలకు అర్థం కాదు, గాలిలో కొట్టుకుపోద్ది. కాబట్టి అసెంబ్లీలో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే గొడవ లేదు. అసలు ఒకవేళ ఇంగ్లీష్ లో పదాలు ఉన్నా క్లాస్ గా ఉంటాయి, మామూలు ప్రజలకు అర్థం కాదు, ఏం తిట్టాడో తెలియదు కాబట్టి ఫోన్లే తిట్టుకున్న మంచి వాళ్ళు అనుకుంటారు. చూద్దాం అదే అన్న ఉపయోగపడుతుందేమో, కాస్త ఆ యాంగిల్లో ఆలోచిద్దాం. ఇక తర్వాత ఫైనల్ గా ఒక ఆశ్చర్యకరమైన వ్యవహారం ఏంటంటే 144000 రాష్ట్రంలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, అవినీతి మీ దృష్టికి వచ్చినా, ఎక్కడైనా అధికారులు కానీ వివిధ శాఖల్లో మీరు పనుల కోసం వెళ్ళినప్పుడు మిమ్మల్ని వేధింపులకు గురి చేసి లంచం అడిగినా ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ చేశారు. 144000 అనే నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు, ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయండి అని ఇచ్చారు. బాగుంది, డెఫినెట్గా దాన్ని వెల్కమ్ చేద్దాం. అందులో ఎంతవరకు ఫలితాలు వస్తాయి అని తర్వాత ఒక ఇనిషియేషన్ జరిగింది, ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వరల రామయ్య గారు నిన్న ఒక ప్రయోగం చేశారు. ఆ నంబర్కి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్కి పాల్పడ్డారు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోండి. ఇజ్ ఇట్ నాట్ ఫన్నీ మాల్యాద్రి గారు, ఇది కొంచెం ఫన్నీగా లేదా? ఆల్రెడీ కోర్టులో మీరు ఇక్కడ ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తోంది కేసు, నడుస్తోంది, నడుస్తుంటే ఈయన ఆ నెంబర్కి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది ఇప్పుడు రాజకీయం చేయడానికి కూడా కొంత లాజిక్ ఉండాలి కదా సార్. కోర్టులో నడిచే కేసుల మీద ఫోన్ చేసి చర్య తీసుకు, అది జడ్జికి చేయాలి చేస్తే, లేదా ఇంకేదన్నా సుప్రీంకోర్టుకు చేయాలి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఎవడో కాల్ సెంటర్లో ఒక అబ్బాయో అమ్మాయో ఎవరో ఎత్తుతారు ఫోన్, జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోండి అని మీడియా ఎదురుగా పెట్టి చేస్తే ఆడావుడు చూస్తే ఏమనిపిస్తుంది? అంతకంటే నవ్వుల పాలయ్యే వ్యవహారాలు కావా ఇవి? సార్, వెంకటకృష్ణ గారు, పిల్లి పాలు తాగుతూ ప్రపంచం నన్ను చూడలేదులే అనుకుంటుందంట. ఆ సామెత ఎందుకు పెట్టారు పెద్దలు? ఇదిగో ఇట్లాంటి వాళ్ళ కోసమే, ఇట్లాంటి వాళ్ళు గతంలో ఉండి ఉంటారు, ఇట్లాంటి వాళ్ళ కోసమే చెప్పి ఉంటారు, చెప్పి ఉంటారు. ఈరోజు నిజంగా అవినీతిని నిర్మూలించే పని అయితే ఈరోజు ఇప్పటికీ ఇసుక మాఫియా కంటిన్యూ అవుతుంది. ఉచిత విసుగు పెట్టు, ఫోన్ చేయండి, ఉచిత విసుగు పెట్టు. మీరు ఎక్కడ ఇసుక మాఫియా కంటిన్యూ అవుతుంటే కంటిన్యూ అవుతుంది, ఇంకా ఎంత చెప్పినా సరే ఇసుక బ్లాక్ లో వెళుతూనే ఉంది, ఇతర ప్రాంతాలకు వెళుతుంది, డబ్బులు దండుకుంటున్నారు, నిజమే అక్కడక్కడ దండుకుంటున్నారు. ఇది ఫోన్ చేసి చెప్పండి 144000కి వరరామయ్య గారైనా, మాల్యాద్రి గారైనా, రఫీ గారైనా, వెంకటకృష్ణ గారైనా, ఇంకొకరైనా ఇంకొకరైనా ఫోన్ చేసి చెప్పొచ్చు. అంతేగాని మీడియా మొత్తాన్ని పిలిచి స్పీకర్ ఆన్ చేసి ఆ నంబర్ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోండి అంటే అది రాజకీయం తప్ప దాంట్లో ఏమన్నా లాజిక్ ఉందా? కోర్టులో కేసులు ఉన్నప్పుడు వినండి, ఇన్ని ఎందుకు ఆ కార్యక్రమం పెట్టారు? ఇదంతా డూప్ కదా, ప్రజలను బ్లఫ్ చేయటానికి కదా, ప్రజలను బ్లఫ్ చేస్తారా మీరు? మీరు నిజంగా అవినీతిని నిర్మూలించే వాళ్ళైతే మీరు ఉచిత విసుకుని రద్దు చేసి ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారు. అందుకని ఈ రోజు ప్రజల్ని తన అవినీతిని, తన యొక్క కొండంత అవినీతిని కప్పెట్టుకోవటం కోసం ప్రజల్ని
ఒక మాయా నాటకం ఆడుతున్నారు. ఆయన కోర్టుకి వెళ్తున్నారు మాయా. ఇప్పుడు దయచేసి మీరు ఎంటర్ అవ్వకండి. ఎవరు అరాచకాలు ఏమి ఉండవులే కానీ ఒక్క నిమిషం ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలతో సిమెంట్ కంపెనీలతో పెద్దవారే ఒక మాట మాజాద్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది కొండంత అవినీత, రవ్వంత అవినీత, భూగోళం అంత అవినీత, ఇవి ఎంతైనా సరే కోర్టు చూసుకుంటోంది. కోర్టులో కేసు నడుస్తోంది. ఈజ్ అటెండింగ్ కాబట్టి దాన్ని ఏదో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీరు అన్నారు ఇసుక మాఫియా అని, లేదు ఇంకో లిక్కర్ మాఫియా, లేకపోతే ఇంకోటి ఏదో బెల్ట్ షాపులు నడుతు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, మీ కార్యకర్తలైనా లేకపోతే విజిల్ బ్లోయర్స్ అయినా లేకపోతే మీరైనా వాళ్ళ రామయ్య గారైనా ఫోన్ చేసి ఆ నెంబర్కి చెప్పొచ్చు. చర్య తీసుకోకపోతే స్పందించకపోతే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము చెప్పినా పట్టించుకోలేదు అవి చెప్పొచ్చు. ఇది చేయడం అనంటే కేవలం ఒక దాన్ని ఏమన్నానంటే ఒక చీప్ పాలిటిక్స్ లాగా అనిపించుకోవా. ఇది టిట్ ఫర్ టాట్ కాదా? ఏమో ఎలా ఇది టిట్ ఫర్ టాట్ కాదా? టాట్ లేదు. ఎందుకు టిట్ ఫర్ టాట్ అని ఎందుకు వచ్చింది? అవినీతిలో కూరుకొని పోయి ఈ రోజు వచ్చిన ఈ 6 నెలల్లోనే లిక్కర్ సెలెక్టెడ్ బ్రాండ్ వినండి సార్, కొంచెం సెలెక్టెడ్ బ్రాండ్ మిమ్మల్ని సెలెక్టెడ్ బ్రాండ్స్ ఎందుకు పెట్టావు లిక్కర్లో? లిక్కర్లో 1000 కోట్ల రూపాయలు దోచి చూపించాలి. సిమెంట్ కంపెనీలు బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇసుకను మొత్తం అవి చెప్పండి ఎక్స్పైరేసి అదే నంబర్ ఇవి మాట్లాడితే అంటే మీ అవినీతిని కప్పెట్టుకోవటం కోసం ఈ నటన, ఈ మాయా నాటకం, ఈ జగన్ నాటకం, ఇది జగన్ నాటకం. లక్షల టన్నుల ఈ జగన్ నాటకానికి డిమాండ్, ఈ జగన్ నాటకం ప్రజలకు తెలియాలి కదా. నేనే లేవనెత్తాను. ఈ జగన్ నాటకం ప్రజలకు తెలియాలి కదా. కాదు తెలియాల మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ప్రజలకు వివరించండి. మీరు ఆల్రెడీ జరుగుతోంది ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటనలో కానీ మీ నాయకులు కానీ ఇవి చెప్తున్నారు. అలా కాకుండా ఇంకెక్కడైనా పర్టికులర్గా ఎవరైనా డబ్బులు తీసుకున్నా లంచం తీసుకున్నా ఆ నంబర్కి ఫోన్ చేసి చెప్పి పట్టించండి. ఒకవేళ పట్టించుకోకపోతే ఆ నంబర్కి ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు వివరించండి. ఇదంతా చీప్ చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటది ప్రజలను మాయ చేయటం కాదు? ఏముంది సామాన్య పౌరులకు అవినీతి గురించి స్పందించి ఒక నంబర్ ఇచ్చారు, అవినీతి నంబర్ ఇచ్చారు, ప్రజలు వినియోగించుకుంటారు, వినియోగించుకుంటారు, స్పందించకపోతే ప్రజలే తప్పుపడతారు కదా. అంటే ఇప్పుడు ఒకటి సార్, సామాన్య పౌరుడు ఎవరైనా తను ఏదో సర్టిఫికేట్ కోసమో ఇంకో దానికోసమో ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాడు అనుకుందాం, అక్కడ వాళ్ళు ఎవరో డబ్బులు అడిగారు అనుకుందాం, ఆ పౌరుడు వెంటనే 144000కు ఫోన్ చేసి నన్ను పలానా ఎంఆర్ఓ డబ్బులు అడిగాడని చెప్తాడు. ఓకే అండి, ఒకవేళ ఆ కాల్ తీసుకున్న తర్వాత స్పందిస్తే పౌరుడు సాటిస్ఫై అవుతాడు, స్పందించకపోతే ఆ పౌరుడే తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంటాడు. వచ్చే ఎలక్షన్లు వస్తాయి, నిర్ణయించుకుంటాడు, ప్రజలకు వదిలేయాలి. ఒక ఎంపీడీఓ కానీ ఆల్రెడీ కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలో నేను అవుట్ రేట్ గా కామెంట్ చేస్తున్నా, ఇలాంటి చర్యల వల్ల నవ్వుల పాలవడం తప్ప ఈ 6 నెలల్లో ఏమీ లేదు. ఈ 6 నెలల్లో ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయండి? 5000 కోట్ల రూపాయలు అది బయట పెట్టండి. సార్ అడవిని కాపాడాలంటే మేకని కట్టడి చేస్తే అడవిని కాపాడలేరండి. ఎర్ర స్మగ్లర్లని ఏది అడవి నరికే స్మగ్లర్ని, అందుకని రాజకీయ అవినీతి చెప్పండి. పాలకుల అవినీతిని కంట్రోల్ చేయకుండా ఎక్కడో ఒక క్లర్క్ రూపాయి తీసుకున్నాడు. అంటే మీ యొక్క అద్భుతం, మీ కొండలాంటి అవినీతిని కప్పెట్టుకోవడానికి, ప్రజల్ని బ్లఫ్ చేయడానికి, 100% ప్రజల్ని బ్లఫ్ చేయడానికి ఈ కార్యక్రమం తప్ప మీ తెలియదు ఎక్కడెక్కడ అవినీతి ఉందో. లిక్కర్ మాఫియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, వీటిని ప్రజల్లో ఎండగట్టండి, తప్పేం లేదండి. ఒక నిజంగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీరు ఫిర్యాదు చేయడము 144000 చేస్తారు, అది ఒక చీప్ టాక్టిక్స్ అండి. ఇది చర్చనాంశం ఎలా అయింది? వల్లరామయ్య గారు ఆ పని చేయబట్టే ఈరోజు ప్రజలకి ఏది, ఆయన కొండంత అవినీతిని కప్పెట్టుకోవడానికి ఈ జగన్ నాటకం ఆడుతున్నాడు. ఆయన నిజంగా అవినీతిని నిరోధించేవాడైతే ఉచిత తీసుకోవాలి మనం ఇసుక మాఫియా 1 గంటలో పోతే. పాపం మర్యాద్రి గారు 5 సంవత్సరాలు ఏం జరిగిందో, ఆయన నాలెడ్జ్ సెంటర్ హెడ్ ఆయన అక్కడ. సో 5 సంవత్సరాలు ఏమేమి అరాచకాలు చేశారు,
వాళ్ళు అవన్నీ చెప్పుకుంటా వస్తున్నారు. అంటే 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇస్తే మీరు దాన్ని 4000 చేశారు. అదే అన్న, ఏది ఇస్కు మాఫియా? ఏది ఇస్కు మాఫియా? అవి మాట్లాడారు తప్పలేదు. 5 మర్చించొచ్చు. 1000 రూపాయలకి ఇచ్చిన వాళ్ళు మేము ఇస్కు మాఫియా. 5 సంవత్సరాలు 4000 కి 5000 కి ఇచ్చినోడు ఈ ట్రాక్టర్. అది మాట్లాడారు. అది మాట్లాడారు. ఓపెన్ గా ప్రజలంతా ఓపెన్ గా చెప్పడం జరిగింది. 38 మంది ఎమ్మెల్యేలు 100,000 కోట్లు సంపాదించారు ఇసుక మీదని ఆరోపణలు వచ్చే మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మి ఏంటి లెగుస్తున్నారు? లైవ్ లో ఉన్న విషయం మర్చిపోయి మీరు టైమింగ్స్ అయినా మార్చండి సార్. ఎప్పుడు రైట్ చెప్పండి. మాధవాద్రి గారు ఎట్లా కామెంట్స్ అంటే అవి నిజంగా చాలా హాస్యాస్పదం. ఇప్పుడు ఆయన ఏదో ఆయన వరలరామయ్య గారు కూడా ఆయన చిన్న మీద ఏమైనా చిరిగిపోయిందేమో ఇట్లాంటి చిల్లర చిల్లర శాస్త్రాలు చీప్ టెక్నిక్స్ 144400 సీఎం గారు పెడితే పిఎం గారు రేపు పొద్దున ఇంకో నెంబర్ పెడితే దానికి ఫోన్ చేసి పిఎం గారిని అరెస్ట్ చేయండి లేదంటే పిఎం గారి మీద కంప్లైంట్ తీసుకోండి పిఎం గారిని విచారణ చేయమని ఏం టాక్టిక్స్లు అండి. ఇప్పుడు ఒకళ్ళు కాదు మొత్తం అంతా అలాగే ఉన్నారు. ఆయన ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు తోటి సరసరులు ఉన్నాయి. వీళ్ళు క్లీన్గా ఉండరు, ఇవన్నీ మాటలు ఎంత చిల్లర చేస్తలు అంటారు అంటున్నారు. దీన్ని ఇలాంటి చేస్తలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ప్రజలు విజ్ఞులు ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళకి బుద్ధి చెప్పిన తర్వాత కూడా ప్రజలు ప్రజాకోట్లో బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇట్లాంటి ట్రాక్టర్లు చెప్తూ ఇవాళ మాధవాద్రి గారు చూడండి అర్ధాంతరంగా అని లేచి వెళ్ళిపోయాడు. చెప్పి అన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ 5 సంవత్సరాలు ఏ విధమైన తప్పులు చేశారో ఇసుక గురించి మాట్లాడు. ఇసుక బకాసురులుగా వాళ్ళందరూ మారి ఏ విధంగా అనైతికంగా అక్రమంగా అసలు దోచుకు తిన్నారనేది తెలుసు. ఇవాళ 2,00,000 టన్నుల ఇసుక అవైలబుల్గా ఉంటే రోజు ఇసుక గురించి అసలు సభ్యతే లేకుండా ఇసుక జరగడం లేదు అనేది కొట్టి మాట. పట్టించొచ్చు ప్రతి గ్రామంలో మాట్లాడాలి. ప్రతి గ్రామంలో మీరు ఉన్నారా లేదా? మీ బాధ్యత ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులో ఉంది, కోర్టు నడుస్తుంది, కోర్టు ఏం చెప్తుంది, కోర్టు ఏం చెప్తుందో తెలియదు. ఇట్స్ సెపరేట్ థింగ్. రామ్ గోడే గారు ప్లీజ్ ఇంకోటి వీళ్ళు ఎంత చెప్పారు. వీళ్ళకి నిజంగా వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదా? వీళ్ళ కేడర్ మొత్తం మాయమైపోయిందా? సిటీల్లో పట్టించి ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు లేని ఆరోపణలన్నీ రోజు టీవీలోకి వచ్చేదే పని వెళ్ళాలి. ప్రతిరోజు ప్రతి టీవీలోకి రావడం ఆధారాలు ఉండవు అట్లా కాదు కదా. ఆరోపణలు చాలా చేయొచ్చు, దాని ప్రజలు నమ్మరు కదా. మీరు ఒకటైనా పట్టుకొని చూపించి ఇదిగో ఇది జరిగిందని చెప్పేసి మీరు గ్రామాల్లో ఉన్నారు కదా, ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్నాయి కదా, సోషల్ మీడియా ఉంది కదా, చూపించండి వీడియో తీసి. మీరు కూడా ఒక్కడు కూడా ప్రూవ్ చేయలేదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మారు, ప్రజలకు తెలుసు. నారాయణ మూర్తి గారు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటే ఇష్యూ రాదు. కి ప్రజలకు ఇచ్చిన ఒక అవకాశం ముఖ్యమంత్రి, దానికి ఎంతవరకు ఫలితం ఉంటుంది, దానివల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది అనేది ఒకటి చెప్పొచ్చు మీరు. అలాగే నిన్న వరలరామయ్య గారు చేసింది ఎందుకో నాకైతే కొంచెం ఫనీగా అనిపించింది. చేయొచ్చు, ఆయన కూడా చేయొచ్చు, పలానా పర్టికులర్ ఇసుకనో లేకపోతే లిక్కరనో లేకపోతే ఇంకోటనో ఇంకోటి పర్టికులర్ ఆరోపణ చేస్తూ చేయొచ్చు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీద విచారణ చేయమని కాల్ సెంటర్ ఫోన్ చేయడం ఏంటి? కోర్టులో ఉన్న దాని మీద రామ్ గోడే గారు చెప్పండి. ఈ ఏదైతే అవినీతి నిర్మూలనకి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి 144000 అని పెట్టారో దాన్ని స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రజలకి ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో ఆ సందర్భంలో ప్రజలు ఒక నెంబర్ ని ఫాలో అప్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇది నెంబర్ 144 కాకుండా 142000 పెడితే బాగుండేది. ఎందుకంటే 4200 ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళందరూ 420 కింద మనం లెక్కేసుకుని 10 times దాన్ని ఫాలో అప్ చేసుకుని 1 అనేది ముందు నెంబర్ కింద పెట్టుకుంటే బాగుంటుంది. కానీ దీన్ని స్వాగతిస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా ఉపయుక్తం, అందరికీ ఉపయోగమైనటువంటి విషయంగా చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి నిర్మూలించాలని ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. 15 నుంచి 30 రోజుల లోపల తీసుకోవాలి చర్య అనే దాన్ని కూడా మనం స్వాగతించాలి. ఎందుకంటే చాలా చోట్ల పేరుకుపోయినటువంటి అవినీతిని ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా చేసింది. ఎందుకంటే ఏ విధంగా అయితే 100 నెంబర్ నొక్కితే పోలీస్ వస్తుందో అదే విధంగా 144
00 అనేది కూడా మంచి నెంబర్ గానే ఫిక్స్ చేసి ప్రజల్లో తీసుకెళ్లారు. ఇది చాలా మంచి అవకాశం ఉన్నటువంటి విషయం. దీన్ని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అందరం కూడా స్వాగతించాలి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏముందో ఎలా జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. కానీ బట్ వేరాజ్ దీనికి ఉన్నటువంటి మంచి పరిణామాన్ని మనం ఒక ఒక దీని కింద ఒక ప్రజాప్రతినిధులుగా మనం దీన్ని తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ కూడా స్వాగతిస్తుంది. రైట్ రఫీ గారు, ఈ వ్యవహారం మీద దాన్ని నిజంగా సరిగ్గా ఒక ఒక నిర్మాణాత్మక రాజకీయ పార్టీ అయితే ఆ నంబర్ను ఉపయోగించుకుని ఎన్ని రకాల అక్రమాలు ఉంటే మా ఫీల్డ్లో అన్ని రకాల అక్రమాలని ఎండగట్టవచ్చు ఆ క్యాడర్ పార్టీ క్యాడర్స్ అన్నీ కూడా. కానీ ఇలాంటివి చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేనైతే అనుకోను. మరి సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత స్పందన కార్యక్రమం పెట్టారు. అవును, చాలామంది ప్రజలు రైటింగ్ రాసుకొని వెళ్ళి స్పందనలు ఇస్తున్నారు. కొన్ని చాలామందికి మేలు జరిగింది, నేను క్షేత్రస్థాయిలో చూశాను. నేను ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షా సమావేశాల్లో కలెక్టర్లకి చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు, స్పందనలో వచ్చిన వాటిని సుతరం పరిష్కరించండి, వాళ్ళకి ఇచ్చేయండి అని. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే చాలామంది హ్యాండ్ రైటింగ్తో రాయలేరు, అదే ఫోన్ నెంబర్తో అయితే ఖచ్చితంగా మాట్లాడారు. స్పందన ఏంటంటే అన్ని విషయాల మీద, అన్ని సమస్యల మీద స్పందనలో పెట్టమన్నారు. పర్టికులర్ ఈ అవినీతి అంటే ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది చేసేటువంటి అధికారులు చేసేటువంటి అవినీతి మీద లెటర్ రాయటం అంటే సాధ్యమైన విషయం కాదు. నెంబర్ పెట్టారు. అయితే ఈ నెంబర్ వల్ల ఏమవుతుందంటే రెండు ప్రయోజనాలు ఉన్నాయి సార్. ఒకటి, ఎవరైతే అవినీతికి బాధితుడు అవుతున్నాడో అతను ఫోన్ చేసి చెప్తాడు, కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అది వేరే విషయం. రెండోది, ఇలాంటి ఫోన్ నెంబర్ ఉంది చెప్తారనేటువంటి భయం కూడా వాళ్ళలో ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం, దీన్ని మనం స్వాగతించాలి, దాన్ని ఇంకా పటిష్టం చేయాలి. ఒకటికి 4-5 లైన్స్ పెట్టి, ఎందుకంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఎంగేజ్ వస్తాము అంతే కదా. కాబట్టి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. చేసిన తర్వాత చర్యలు కూడా ఉండాలి. ఎప్పుడైతే మీకు ఇలాంటి ఓపెన్గా అవినీతి మీద కంప్లైంట్ చేసేటువంటి ఒక అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తారు. మనం చూస్తున్నాం కదా సార్, ఎంఆర్ఓ ఆఫీసర్ పట్టాదారు పాస్ గురించి రైతులు పెట్రోల్ డబ్బాలు తీసుకొని వెళ్తున్నారు. తెలంగాణ అంశం వేరే విషయం, మన రాష్ట్రంలో కూడా పెట్రోల్ డబ్బాలు పెట్రోల్ సీసాలు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటిది ఒక ఒక మంచి అస్త్రమే ఇది. కాబట్టి దీన్ని వరలరామయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుతో ముడిపెట్టి చెప్పడం అంటే దీన్ని ఏంటంటే ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. దాన్ని మీరు 175 నియోజకవర్గాల్లో లక్షలాది కార్యకర్తలు ఉన్నారు. మీరు రామకృష్ణ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి 14400 అనే దాని మీద. సార్ ఇక్కడ ఇక్కడ ఇది అపోజిషన్ పార్టీస్ కూడా ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి సార్. డెఫినెట్గా ఎక్కడైతే ఏదైతే అవినీతి జరుగుతుందో లేకపోతే ఏదన్నా జరుగుతుంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలను ఎంకరేజ్ చేసి ప్రజలు దాంట్లో విరివిగా పాల్గొని ఆ అవినీతిని అంతమంది ఇచ్చేదానికి అపోజిషన్ను ప్రజల్ని ఇంకా చైతన్యవంతం చేసే విధంగా ఉండాలి. కానీ పెట్టంగానే అపహాస్యం చేసే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిపైన చర్య తీసుకోమని ఫోన్ చేసి చెప్పడం అంటే ఆ మొత్తం సబ్జెక్ట్నే అపహాస్యం చేసే పరిస్థితి సార్. ముఖ్యమంత్రి గారిపైన అంతకు మించిన సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు రాష్ట్రానికి ఏసీబీ రావాలి, అంతకు మించిన సంస్థ రాష్ట్రంలో లేదు. సో అంతకు మించిన సంస్థలు సిబిఐ ఈడీ లాంటి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీరు వీళ్ళకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోండి అంటే అది మరి మీ దాన్ని ఏమనాలో తెలియదు. కానీ అంత అపహాస్యం చేసి ఒక మంచి కార్యక్రమంగా దాన్ని ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత వాళ్ళ ఇంటెన్షన్ ఏదన్నా కానీ కావాలి, దాన్ని మంచి కార్యక్రమంగా మనం మలిచి ప్రజల్ని దాంట్లో పాల్గొనే విధంగా చేసి రాష్ట్రానికి మంచి జరిగే విధంగా చూడాలి ప్రతిపక్ష పార్టీగా. తప్ప దాన్ని ఆదులోనే దాన్ని ఈ రకంగా చెయ్యొద్దు అని మనం చేస్తున్నాం సార్. వెంకటకృష్ణ గారు, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు అవినీతి మీద, అది ప్రజల్లో బాగా వెళ్ళింది. నేను అనుకుంటాను ఆ రోజు మనం ఈ డిస్కషన్లో మీరు AP24 తరఫున ఆ వెబ్సైట్ చెప్పిన దాని మీదే ప్రభుత్వం స్పందించి అది మనమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే బాగుంటుందని చెప్పి AP24 చేసిన దాని మీద వెళ్ళిందని చెప్పారు. అంటే సమాజంలో ఉన్న విజిల్ బ్లోయర్స్ దాన్ని ప్రతిపక్ష పార్టీలు గానీ లేకపోతే సమాజంలో ఉండే స్వచ్ఛంద సంస్థలు గానీ పౌర హక్కులు గానీ లేకపోతే ఇతర సామాజిక కార్యకర్తలు గానీ
దాన్ని ఉపయోగించుకుని అవినీతిని రూపుమాపడానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడైనా ప్రభుత్వం స్పందన సరిగా లేకపోతే దాన్ని కూడా ఎండగొట్ట. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, స్పందన బాగుంది, స్పందన కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు చేస్తారు బాగుంది, కానీ వాటి పరిష్కారంకి వచ్చేసరికి ఎవరైనా వైసీపీకి సంబంధించిన నాయకుడి మీదనో సానుభూతి పరుడి మీదనో కంప్లైంట్ వస్తే అక్కడ దాని అధికారులు చూసి చూడటం వదిలేస్తున్నారనే ఫిర్యాదు నిన్ననే నా దృష్టికి ఒక కేసు వచ్చింది. అటువంటి విషయాలు అటువంటి వాటిని అటువంటి వాటి మీద ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ఈ ఫోన్లో లేకపోతే స్పందన కార్యక్రమం కానీ 144000 కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత అది ఇటువంటి చర్యలు తీసుకోకపోతే నవ్వులు పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. అవి చెప్పాలి కానీ అదేదో ఈడీ సిబిఐ రేంజ్ లో ఉన్న దాన్ని పట్టుకొచ్చి కాల్ సెంటర్ లో ఫోన్ చేయడం అనేది కోర్టులో ఏమి జరగలేదని చెప్తుంటే వీళ్ళు ఎలా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసి జరిగిందా లేకపోతే వరరామయ్య గారు ఏమి చేశారా లేకపోతే దీనివల్ల నిజంగానే వాళ్ళ ఆలోచన మా అంచనాలకి మా ఊహలకు అందని స్ట్రాటజీ ఏమన్నా ఉందో తెలియదు కానీ ఎందుకు అలా అనిపించింది. ఫైనల్ గా మాల్యాద్రి గారు ఈ ఇష్యూ తీసుకున్నందుకు లేచి వెళ్ళిపోయారని నేను అనుకోను. బహుశా ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది అందువల్ల సారీ అనుకుంటా సారీ సారీ అనుకుంటా వెళ్ళారు. మరి దీని గురించి వెళ్ళారనైతే అనుకోవట్లేదు, బట్ అది కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. మాజాద్రి గారు అలా వెళ్ళిపోయారని అనుకోవట్లేదు. ఎనీవే రఫీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మూర్తి గారు, అలాగే రామకృష్ణ గారు, రామకోటయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. అర్చిక గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీ, లక్ష్యం సాధించేంత వరకు ఈ తుపాకీని వదిలిపెట్టు.